अनेकम अंशु एवरते मंत्रो माजी मंत्रो असह्य पूरीत विधाना खचिंग जनसेन पार्टी तरफ खंडस्ट गौरव मंत्री उड़ेट रोजे गुजुट तीरजु आम जबरदस्त कामडी विधाना प्रत्यक्ष प्रेस मुंदर मीडिया मुंदर माटड़त अवहेलन चेसे विधा पवन कल्याण गारबी दयचे और महिगा गौरवा सामजन में मन संपादा महिगा गेलचार ई विधा माटा मंत्री उ मल्ला मंत्री को इदे विधा माटड़ते वैएसआर कांग्रेस पार्टी मंत्री को आलोचना रोजा गारे मतम खचिता रेप जरगबे एलक्षन रोजा गारी एमएलए ओडिपतारि खचिता चुप्त ఈరోజు మహిళలే రోజా గారిని అసహ్యించుకునేటటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం మహిళలే చీదరింపులు ఈర్ష్యరింపులు చేసేటటువంటి విధానాన్ని మనం చూస్తా ఉన్నాం ఇంకొక మంత్రి పేర్నాని కొడాలనాని మాట్లాడినటువంటి విధానాన్ని మనం చూసాం అయితే ఒక సమాధానం చెప్తా ఉన్నాం సూటిగా ఈ మంత్రులకు మాజీ మంత్రులకు సో కాల్డ్ ఈ అదన ప్రసంగి మంత్రులందరికీ కూడా అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జరిగిన లాయర్స్ సంబంధించినటువంటి న్యాయవాదుల మీటింగ్ లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రస్తుత ఉన్నటువంటి సర్వేల ప్రకారం మేదావుల అంచనాల ప్రకారం 47 సీట్ల నుంచి 67 సీట్లకి పరిమితం అవుతది రేపు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా అని చెప్తే ఎందుకు మీరు ఊదరగొట్టుకుంటా 175 నియోజకవర్గాల్లో పోటి చేయండి ధైర్యం ఉంటే బలం ఉంటే అని చెప్పి పెట్రేగిపోయేటటువంటి మాటలు ఈ మంత్రులు మాట్లాడుతా ఉన్నారు అయితే వాళ్ళకి చెప్తా ఉన్నాం మేము 175 లో పోటి చేయాలా ఎన్ని నియోజకవర్గాల్లో పోటి చేయాలా అనేది మా అంతర్గత మా వ్యక్తిగత విషయాలు అవి మీరు ఇవ్వాల్సినటువంటి సలహా ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అయ్యా 47 సీట్ల నుంచి మనం ఏ విధంగా ను మొన్నే కదా మీటింగ్ పెట్టి చెప్పావు 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాల మనం గెలవాలి అని చెప్పి ఒక ప్రిన్సిపల్ పిలకలు చెప్పినట్టుగా చెప్పావు కదా ఈ రోజు ఆ సలహాలు ఇవ్వండి మీ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మీరు గెలిచేటటువంటి పరిస్థితి లేదు ఈ రోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 5636 ఓట్లు జనసేన పార్టీకి వచ్చాయి ఈ రోజు చెప్తా ఉన్నాం ఈ రోజు 128వ రోజు 38000 ఇల్లు తిరిగి 35000 ఇల్లు తిరిగి ప్రజలందరి మహిళలందరి ఆశీర్వాదంతో చెప్తా ఉన్నాం ఎప్పుడు ఎలక్షన్ జరిగినా జనసేన మెజారిటీ స్టార్ట్ అయ్యేదే 5636 ఓటుతో మెజారిటీ మొదలవుతది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈ నెల్లూరు గడ్డ జనసేన అడ్డ అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం మీకు చాతనైతే మంత్రులుగా మీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్లు రేపు 2024 ఎలక్షన్లకు ఎలా తెచ్చుకోవాలని దాని మీద పని చేయండి మీరు ఎమ్మెల్యే టికెట్లకే అర్హులు కాదు మళ్ళా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటటువంటి విధానాన్ని మాత్రం ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం ఇక్కడ